రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ చేరుకుంది. ఖమ్మంలో కాంగ్రెస్ 9 స్థానాలలో, అలాగే సిపిఐ 1 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతుండగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ 7 స్థానాల్లో, కాంగ్రెస్ మిగతా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక జిల్లాల వారీగా ప్రస్తుతం మనం రిజల్ట్స్ చూస్తున్నాం. ఉమ్మడి జిల్లాల వారీగా ప్రస్తుతం ట్రెండ్స్ చూస్తే మెదక్ జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ 7 చోట్ల, కాంగ్రెస్ 2 చోట్ల, కరీంనగర్కి సంబంధించి చూస్తే కనుక కాంగ్రెస్ 8 చోట్ల, బీఆర్ఎస్ 3 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఉమ్మడి నిజామాబాద్లో కాంగ్రెస్ 2, బీఆర్ఎస్ 2 చోట్ల, బీజేపీ అభ్యర్థులు 2 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వరంగల్ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ మొత్తం 9 చోట్ల, బీఆర్ఎస్ 3 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇక సిరిసిల్ల రెండో రౌండ్లో కేటీఆర్కు 1759 ఓట్ల ఆధిక్యం లభించింది. తిరిగి మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరూ కూడా తిరిగి ఇప్పుడిప్పుడే లీడ్లోకి వస్తున్న పరిస్థితి, ఆ లీడ్ కూడా కొంచెమే తేడానే మాత్రమే మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం కేటీఆర్ కూడా లీడ్లోకి వచ్చారు. తొలి రౌండ్లో వెనకబడ్డ కేటీఆర్ రెండో రౌండ్ ముగిసేసరికి దాదాపు 1700 పైచిలకు ఓట్ల మెజార్టీతో ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నారు. ఓవరాల్గా మొత్తం 111 స్థానాలు, అంటే 119లో 111 స్థానాలకు సంబంధించి ప్రస్తుతం ట్రెండ్స్ మనం చూస్తూ ఉన్నాం. అన్ని చోట్ల కూడా 2 రౌండ్లు 3 రౌండ్లు పూర్తయిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 60 స్థానాలలో ఆధిక్యాన్ని కనబరుస్తుంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు 38 స్థానాలలో తమ ఆధిక్యాన్ని కొనసాగిస్తూ ముందంజలో ఉన్నారు. ఇక బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు ప్రస్తుతానికి 10 స్థానాలలో తమ ఆధిక్యాన్ని కొనసాగిస్తూ ముందంజలో ఉండగా ఎంఐఎంకు సంబంధించిన అభ్యర్థులు 3 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. రైట్, ప్రస్తుతం ఎన్నికల ట్రెండ్స్ ఫలితాల ట్రెండ్స్ మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ చేరుకుంది. 60 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు లీడ్లో కొనసాగుతుంటే 38 స్థానాలలో టీఆర్ఎస్ అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం నిర్మల్ నుంచి మా ప్రతినిధి కార్తీక్ లైవ్ అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కార్తీక్, ప్రస్తుతం అక్కడ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్, ఇక్కడ మొత్తం బోగి చూసుకుంటే 3 నియోజకవర్గాలు ఉన్నాయి. ఖానాపూర్ కావచ్చు, ముదోల్ కావచ్చు, ఏదైతే నిర్మల్ కావచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ అయితే పూర్తయింది. మొదటి రౌండ్ అనేది కూడా దాదాపుగా ఏదైతే 3 నియోజకవర్గాల్లో పూర్తయిందో, అయితే మనకు ఇప్పటివరకు కూడా అధికారులు వెల్లడించిన దాని ప్రకారం ఏదైతే నిర్మల్ది తప్ప మిగతా 2 వెల్లడించడం కూడా జరిగింది. ముదోల్లో బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. దాదాపు 2900 ఓట్ల పైగా కూడా ఆయన తొలి రౌండ్లో మెజారిటీలు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఒకవైపు పూర్తి స్థాయిలో ఈ యొక్క కౌంటింగ్ అనేది ఏ విధంగా సాగుతుందనేది కూడా లోపల మనం చూడొచ్చు. అయితే పూర్తి భద్రత మధ్య అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. అయితే ఈ యొక్క ముదోల్కి వచ్చి నారాయణరావు పటేల్ 2 స్థానంలో ఉంటే బీఆర్ఎస్ అభ్యర్థి 3 స్థానంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి విఠల్ రెడ్డికి కేవలం 536 ఓట్లు మాత్రమే మొదటి రౌండ్లో రావడం కూడా జరిగింది. ఇక ఖానాపూర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. సెకండ్ ప్లేస్లో రాఘోడ్ రమేష్ కూడా ఆయన కూడా ఉండడం కూడా జరుగుతుంది. అయితే నిర్మల్కి సంబంధించి తొలి రౌండ్ మరి కాసేపట్లోనే పూర్తవు కాబోతుంది. అయితే పోస్టల్ బ్యాలెట్లో మాత్రం మంత్రిగా ఉన్నటువంటి ఇంద్రకరణ్ రెడ్డి వెనకంజలో ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. సో ఈ రకంగా నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రం చాలా కొద్దిగా ఆలస్యంగానే ఇస్తున్నారని చెప్పుకోవాలి. మొదటి రౌండ్ పూర్తయ్యేగానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి మొదట ఏదైతే పోస్టల్ బ్యాలెట్లు తీసి లెక్కించడంలో దాదాపు గంటకు పైగా కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అధికారులు తీసుకోవడంతో ఈ యొక్క ఈవీఎంల కౌంటింగ్ అనేది కూడా చాలా ఆలస్యంగా ప్రారంభమైందని మాత్రం మనకు తెలుస్తుంది. దీంతో సరైన సమాచారం రాలేదని ఇప్పటి వరకు కూడా జర్నలిస్టులు కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి. దీంతో మొదటి రౌండ్ ఫలితాలను కొద్దిసేపటి క్రితమే ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ ట్రెండ్ కనుక గమనిస్తే మాత్రం ముదోల్లో బీజేపీ చాలా ముందస్తులో ఉన్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. మొదటి రౌండ్లోనే దాదాపు 1900
పైగా కూడా ఓట్లు అనేది కూడా రావడం కూడా జరిగింది. రెండో రౌండ్లో కూడా దాదాపుగా అదే మొత్తం కూడా బీజేపీ హావాని ఏదైతే ముదోల్లో కనబడుతూ ఉంది. దాదాపు రౌండ్కి 9000 ఓట్లను లెక్కించినటువంటి నేపథ్యంలో దాదాపు సగానికి పైగా లెక్కించినటువంటి నేపథ్యంలో ముదోల్లో బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఏదైతే ఖానాపూర్లో వచ్చేకాటికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముందంజలో ఉండగా నిర్మల్ మాత్రం మరి కాసేపట్లోనే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే పోస్టల్ బ్యాలెట్లో మాత్రం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెనకంజలో ఉన్నట్టుగా కూడా చెప్పడం కూడా జరిగింది. సో ఆ యొక్క మొదటి రౌండ్లో కూడా బీజేపీనే లీడ్లో నిర్మల్లో ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. అయితే మరి కాసేపట్లోనే అధికారికంగా కూడా ఈ యొక్క ఫలితాలు అనేది అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది బాబు.